అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఏ హిమబిందు గారు రచించిన ఆడపడుచు. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా. భర్తని ఆఫీస్కి పంపి తలుపులేసి ఇల్లు సర్దుతోంది మాధవి. ఇంతలో డోర్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ఉన్న మోహన్ని చూసి ఒక్క క్షణం తర్వాత గుర్తుపట్టింది. ఆశ్చర్యపడుతూ చిన్న నవ్వుతో రండి లోపలికి అంటూ ఆహ్వానించింది. మోహన్ మాధవి భర్త శ్రీకర్కి స్నేహితుడు. 25 క్రితం నుంచి తమ పెళ్లి కన్నా ముందే శ్రీకర్ మోహన్ స్నేహితులు. సోఫాలో కూర్చున్న మోహన్ని చూస్తే ఏదో జరగకూడంది జరిగిందేమో అని అనుమానం వచ్చింది మాధవికి. ఎందుకంటే పెరిగిన గడ్డంతో కళ్ళల్లో జీవకళ కోల్పోయి నిస్తేజంగా బేలగా ఉన్నాడు మోహన్. మాధవికి కళ్ళ ముందు గతం కదలాడింది. శ్రీకర్ మోహన్ ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండేవారు. శ్రీకర్ మితభాషి, మనిషి మంచివాడే కానీ అంటీ ముట్టనట్టుండేవాడు. మోహన్ చాలా కలుపుగోలు మనిషి, ఎక్కువ చొరవ తీసుకుంటాడు. తన చుట్టూ ఉన్న అందరికీ సాయం చేస్తూ తలలో నాలుకలా ఉంటాడు. అసలు మోహన్ చొరవ వల్లే శ్రీకర్లో స్నేహం ఏర్పడింది. ఇద్దరు ఒకే బ్లాక్లో వేరువేరు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. మోహన్ వేరే 5 స్నేహితులతో కలిసి ఉండేవాడు. శ్రీకర్ ఒక్కడే ఉండేవాడు. మాధవితో శ్రీకర్ పెళ్ళయ్యి ఆమెను ఢిల్లీకి కాపురానికి తెచ్చిన సంగతి మోహన్కి చెప్పలేదు. కొత్త ప్రాంతం, కొత్త భాష, కొత్త జీవితం, దీంతో మాధవికి బెరుగ్గా ఉండేది. పైగా శ్రీకర్ ముభావంగా ఉండేవాడు. ఎన్నో ఆశలతో, కోరికలతో కాపురం పెట్టిన మాధవికి ఏం చెయ్యాలో తోచేది కాదు. శ్రీకర్ అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాడు. తను దైవంగా కొలిచే ఒక బాబా పీఠంలో ఉండిపోవాలని అనుకున్నాడు. కానీ అతని తల్లి తండ్రి ఎంతో బతిమాలి ఒప్పించి మాధవితో పెళ్లి జరిపించారు. ఈ విషయం తెలియని మాధవి భర్త నిరాదరణకు ఎంతో బాధపడేది. ఆఫీస్ నుంచి వచ్చాక ఒక పలకరింపు లేదు. ఆదివారం ఎక్కడికైనా సరదాగా వెళ్లే ఆటవిడుపు లేదు. మాధవి వచ్చి 4 చుట్టుపక్కల ఎవ్వరికీ పరిచయం చేయలేదు. స్వతహాగా మాధవి చాలా చురుకైన పిల్ల, మంచి తెలివితేటలు, చలాకితనం, ఇంటి పనుల్లో నేర్పు అన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఓర్పు, సహనం కూడా ఎక్కువే. పూర్తి విరుద్ధ స్వభావంతో ఉన్న భర్త అంటే ఎందుకో చాలా భయపడేది. శ్రీకర్ మాధవిని ఏనాడు కనీసం నీకు ఏదిష్టం అని కూడా అడిగేవాడు కాదు. ఇలా మరో 1 గడిచింది. ఒకరోజు మాధవికి బయటి పనులు అలవాటు చేయడానికి శ్రీకర్ కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తూ ఉంటే మోహన్ ఎదురయ్యాడు. శ్రీకర్ పక్కన మాధవిని చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి 1 పాటు అమెరికాలో అసైన్మెంట్ ఉండడం వల్ల వీళ్ల పెళ్లికి వెళ్ళలేకపోయాడు. మాధవి వచ్చిన సంగతి చెప్పనందుకు నొచ్చుకున్నాడు మోహన్. అదేంటి శ్రీకర్, మాధవి ఇక్కడికి వచ్చినట్లు మా ఎవరికీ చెప్పలేదు, రేపు ఆదివారం మా ఇంటికి తీసుకురా అని మరీ మరీ చెప్పాడు. ఇక తప్పక వెళ్లారు శ్రీకర్ మాధవి. తమ బ్లాక్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళ అపార్ట్మెంట్ అని తెలిసి మాధవి ఆశ్చర్యపోయింది. నిజానికి మోహన్తో పాటు ఉండే కొంతమంది స్నేహితులు అప్పుడప్పుడు మాధవికి తారసపడేవారు. కానీ ఫలానా అని తెలియకపోవడం వల్ల ఎప్పుడూ పలకరించుకోలేదు. ఇప్పుడు మోహన్ అందరినీ పరిచయం చేశాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి డిన్నర్ చేశారు శ్రీకర్ వాళ్ళు. మోహన్కి, అతని స్నేహితులకి మాధవి అంటే ఎంతో సదభిప్రాయం కలిగింది. ఆమె మాట, నిదానం, మంచితనం, అణకువ అన్నీ తన అందానికి తగ్గట్టు ఉన్నాయి. శ్రీకర్ చాలా అదృష్టవంతుడు అనుకున్నారు. వాళ్ళు తమకి కూడా ఇంత మంచి అమ్మాయిగా భార్య రావాలని ఆశపడ్డారు. ఆ తర్వాత అప్పుడప్పుడు మోహన్ శ్రీకర్ ఇంటికి వెళ్ళేవాడు. మాధవితో కూడా ఆత్మీయంగా మాట్లాడేవాడు. మాధవికి మోహన్లో తన అన్న హరి కనిపించేవాడు. హరితో చాలా సన్నిహితంగా ఉండేది మాధవి. ఒకరికొకరు అన్ని విషయాలు చెప్పుకునేవారు. మాధవికి పెళ్ళైన వారానికే హరి ఆస్ట్రేలియాలో ఆన్షోర్ పని మీద వెళ్ళాడు.
అక్కడ ఎక్కువ పని ఉండడంతో చెల్లెలతో ఎక్కువ మాట్లాడలేకపోయేవాడు. మాధవి కూడా అంత దూరంలో ఉన్నవాడికి తన ఇబ్బందులు చెప్పి బాధ పెట్టడం ఎందుకని ఏమీ చెప్పేది కాదు. తన అన్న హరిస్థానాన్ని మోహన్ భర్తీ చేసేవాడు. శ్రీకర స్వభావం తెలుసు కనుక మాధవితో ఆప్యాయంగా మాట్లాడుతూ సరదా కబుర్లతో నవ్వించేవాడు. మోహన్ వచ్చినప్పుడు మాధవి సంతోషంగా ఉండడం శ్రీకర్కి నచ్చలేదు. ఇదే విషయంగా మాధవిని నిలదీశాడు. భర్త నిరాదరణ ఉదాసీనత భరించింది, కానీ అనుమానాన్ని సహించలేకపోయింది. ధైర్యం కూడగట్టుకొని నిబ్బరంగా స్థిరంగా సమాధానం చెప్పింది. ఇంట్లో వస్తువులు అమర్చుకున్నట్లు నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తెచ్చి పడేశారు. ఎప్పుడైనా నేనెలా ఉన్నానో తిన్నానో లేదో పట్టించుకున్నారా? నా అవసరాలు ఇష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా? మోహన్ ఆప్యాయతలో నా అన్న హరిప్రేమను చూసుకున్నాను. మోహన్ నాకు దేవుడిచ్చిన అన్నయ్య. ఈ విషయంలో మీకు ఇంకేమైనా అనుమానాలుంటే అది మీ కర్మ అని చెప్పింది. ఇవన్నీ విన్న శ్రీకర్ నిలువున కదిలిపోయాడు. తమ పెళ్ళైన ఈ 6 నెలల్లో మాధవిని ఎంత బాధ పెట్టాడో గ్రహించాడు. ఆమెను దగ్గరికి తీసుకొని క్షమించమని ప్రాధేయపడ్డాడు. మాధవి కూడా నిండు మనసుతో శ్రీకర్ని క్షమించింది. ఆ తర్వాత ఎప్పుడూ శ్రీకర్ మాధవిని కష్టపెట్టలేదు. తన మంచితనంతో ఆదరణతో శ్రీకర్ మనసు పూర్తిగా గెలుచుకుంది. మాధవి ద్వారా ఈ విషయాలు మోహన్కి తెలిసేవి. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారని తెలిసి ఎంతో సంతోషించాడు మోహన్. మరో 7 తర్వాత మోహన్కి లతతో పెళ్లి జరిగింది. మోహన్ వ్యక్తిత్వానికి లత వ్యక్తిత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. భర్త సంపాదన తప్ప అత్తింటి వారు అక్కర్లేదు లతకి. మోహన్ చిన్నతనంలో పేదరికంలో కష్టపడి చదువుకున్నాడు. తల్లిదండ్రులంటే అతనికి ఎంతో ప్రేమ గౌరవం. వాళ్ళది కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు. తన భర్తకి ఢిల్లీలో ఉద్యోగం కాబట్టి తను అత్తగారింట్లో అడుగుపెట్టాల్సిన అవసరం ఏంటి అనేది లత ఉద్దేశం. పెళ్ళైన కొద్ది రోజులకే భార్య ఉద్దేశం అర్థమైంది మోహన్కి. అత్తమామలతో కలుపుగోలుగా ఉండమని చెప్పి చూశాడు. లాభం లేకపోయింది. వారానికి ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడమంటే బాగున్నారా అని తప్ప ఇంకో ముక్క మాట్లాడేది కాదు. లత తల్లిదండ్రులైనా బుద్ధి చెప్తారేమో అనుకుంటే అసలు లత ఇలా తయారవడానికి కారణం ఆమె తల్లి ప్రమీల. మొగుణ్ణి మొగుడి సంపాదన్ని గుప్పిట ఉంచుకోమని, అత్తమామల కోసం డబ్బు ఖర్చు పెట్టనివ్వద్దని, అత్తవారిని ఇంటికి రానిస్తే ఆస్తి కరిగిపోతుందని లతకి నూరిపోసింది ప్రమీలే. మోహన్ తల్లిదండ్రులు సాంప్రదాయం కలిగిన వారు. పాతకాలం పద్ధతులు మర్యాదలు మాట పట్టింపులు ఉన్నవారు. తన భార్య ప్రవర్తన వాళ్ళని నొప్పించకుండా ఎలాగైనా లతని మార్చాలని మోహన్ ఆశ. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి కనిపించిన ఆశాకిరణం మాధవి. ఇద్దరు ఇంచుమించు ఒకే ఈడువాళ్ళు కాబట్టి లత తేలిగ్గా అర్థం చేసుకుంటుందని మాధవిని బ్రతిమలాడాడు. లతకి కుటుంబ విలువలు, అత్తమామల్ని ఆదరించడం, నలుగురితో కలుపుగోలుతనంగా ఉండడం ఇలాంటివి నెమ్మదిగా నేర్పమన్నాడు. మాధవి అందుకు ఇష్టపడలేదు. లత స్వభావం తను పసిగట్టింది. మాధవిని మోహన్ మెచ్చుకుంటాడని లతకి అసూయ. పెదవులతో నవ్వినా లత కళ్ళల్లో అసూయను మాధవి పసిగట్టేది. భార్యాభర్తల మధ్య తను రాకూడదనుకుంది. మోహన్ వినలేదు. మాకు మంచి జరుగుతుందన్నప్పుడు నువ్వు కల్పించుకుంటే తప్పులేదు అన్నాడు. నా కాపురం అల్లరి కాకుండా చూడు. లత వల్ల నా తల్లిదండ్రులు బాధపడితే నేను తట్టుకోలేను అని ఎంతో ప్రాధేయపడ్డాడు. మాధవి కూడా నిజానికి మోహన్కి సాయం చేయాలని ఉంది. ఎందుకంటే తన పెళ్ళైన కొత్తలో తను భర్త నిరాదరణకు గురైనప్పుడు మోహన్ చూపించిన ఆత్మీయత ఎన్నటికీ మరవలేదు తను. మోహన్ తన అన్న, లత తన వదిన. వాళ్ళు సుఖంగా ఉండాలన్నదే తన కోరిక. ఇప్పుడు మోహన్ ఇంతగా బతిమాలేసరికి తను ఒప్పుకొని లతకి మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టింది. మాధవి చెప్పే సలహాలు సూచనలు లతకి ఏమాత్రం నచ్చేవి కావు. కానీ తన మనసులోని మాట బయటపడనిచ్చేది కాదు. చీటికి మాటికి మోహన్తో మీ మాధవి ఇలా అన్నది అలా అన్నది అని చెప్పేది. మాధవి లతతో ఏం మాట్లాడినా ఆ విషయాలు మాధవి మోహన్కి కూడా చెప్పేది. కాబట్టి
తను లత చాడీలు పట్టించుకునేవాడు కాదు. ఇలా ఒక సంవత్సరం గడిచింది. ఈలోగా మాధవికి కవల పిల్లలు పుట్టారు. లత ప్రవర్తనలో ఏ మార్పు లేదు. ఏదన్నా పండక్కి మోహన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళదామంటే లత ఒప్పుకునేది కాదు. పైగా మాధవిని అత్తగారింటికి వెళ్లకుండా తప్పించుకునే ఉపాయం చెప్పమని అడిగేది. మొగుణ్ణి మాయచేసి పుట్టింటికి తీసుకెళ్లడానికి మార్గాలు వెతికేది. మాధవి ఎంతో ఓపికగా అలాంటి ఆలోచనలు మంచివి కావని, ఒకసారి అత్తగారింటికి వెళితే మరో పండక్కి పుట్టింటికి వెళ్ళొచ్చను, పైగా తల్లిదండ్రుల్ని దూరం పెట్టడానికి మోహన్ ఏమాత్రం ఒప్పుకోడని గంటలు కొద్దీ చెప్పేది. తన పేరు మీద మోహన్ ఇల్లు కొనాలని లత కోరిక. అప్పుడు తన స్నేహితురాళ్ల దగ్గర తన భర్త తన గుప్పిట ఉన్నాడని నిరూపించుకోవాలని తాపత్రయం. మోహన్ తమ ఇద్దరి పేరు మీద కొంటానన్నాడని ఎన్ని రోజులు గోల చేసిందో. ఈ విషయంలో మాధవి తన వైపు నిలబడలేదని లతకి చాలా కోపం వచ్చింది. ప్రమీల కూతురు పేరు మీద మాత్రమే ఇల్లు ఉండాలని లతని రెచ్చగొట్టేది. ఈ విషయంలో గొడవ ముదిరి మోహన్కి కోపం వచ్చి రోజంతా భోజనం చేయలేదు. సాయంత్రం లత మాధవికి విషయం చెప్పి ఇంటికి రమ్మంది. గొడవ ముదురుతుందనే బాధతో మాధవి వెళ్ళింది. కేవలం కోడలి పేరు మీద మాత్రమే ఇల్లు కొంటే తన తండ్రికి నచ్చదని, అయినా ఇద్దరు పేరున కొంటే ఇబ్బంది ఏంటి అనేది మోహన్ వాదన. భార్య అంటే నిజమైన ప్రేమ, నమ్మకం ఉంటే ఏ ఆస్తైనా కేవలం భార్య పేరు మీద మాత్రమే కొనాలనేది లత వాదన. లత వాదనతో మాధవి ఏకీభవించలేకపోయింది. ప్రేమకి ఆస్తికి సంబంధం ఏమిటన్నది. లత, మా వైపు ఇలానే చేస్తారు, మా పుట్టింట్లో మా స్నేహితురాళ్ళ ఇళ్లల్లో ఇలానే జరుగుతుంది అంది. ఈ మాటలతో మాధవికి ఒళ్ళు మండింది. అసలు నీకు ఇలాంటి దిక్కుమాలిన సలహాలు చెప్పేదెవరు? భర్త ఆస్తి భార్య ఆధీనంలో ఉంటే తప్ప ప్రేమ ఉన్నట్లు కాదా? అలాంటి చవకబారు మాటలు నీకెవరు చెప్తున్నారు అని ఆవేశపడింది. అలా అనేసరికి లతకు మాధవి మీద అంతులేని ద్వేషం కలిగింది. లతకు ఈ సలహాలిచ్చేది తన తల్లి ప్రమీల కనుక మాధవి కావాలనే తన తల్లిని అన్ని మాటలు అన్నదనే నిర్ణయానికి వచ్చేసింది. మర్నాడు తల్లికి ఫోన్లో జరిగిందంతా చెప్పింది. విన్న ప్రమీల లత పాచికలకి మాధవి అడ్డు వస్తోందని ఉక్రోషంతో ఊగిపోయింది. ఆ మాధవి, మీ విషయాల్లో జోక్యం చేసుకున్నంతకాలం నీ మొగుడు నీ గుప్పెట్లోకి రాడు. ముందు దాన్ని మీ ఇంటి నుంచి దూరం చేసి నీ మొగుడి మనసు విరిచేయి అని నూరిపోసింది. ఈ విషయాన్ని తలకెక్కించుకున్న లత ఆ రోజు నుండి మాధవితో మాట్లాడడం మానేసింది. మోహన్తో పూర్తిగా మాట్లాడడం మానేసింది. మాధవితో మోహన్ కూడా మాట్లాడడానికి వీల్లేదంది. తమ కుటుంబ విషయాలు మాధవికి చెప్పడానికి వీల్లేదని పంతం పట్టింది. ఇందుకు మోహన్ ఒప్పుకోలేదు. నువ్వు అడిగితేనే కల్పించుకుంది, మంచి మాటలు చెప్పింది. మాధవి ఈ ఇంటికి ఆడపడుచు, నేను వదులుకోలేను అన్నాడు. లత మొండి పట్టు విడవలేదు. మోహన్ ఆమె మూర్ఖత్వంతో విసిగిపోయి విడాకుల ఆలోచన చేశాడు. ఆ మాట విని మాధవి గట్టిగా మందలించింది. పొరపాటున కూడా అటువంటి మాటలు అనొద్దు. ఏది ఏమైనా భార్యాభర్తలు సర్దుకుపోయి కలిసి ఉండాలి. కొంతకాలం నాతో మాట్లాడకండి. ముందు లత శాంతించి మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గాక మళ్ళీ నాతో మాటలు కలపొచ్చు అని నచ్చజెప్పింది. మాధవి మంచితనానికి అర్థం చేసుకునే మనసుకి చలించిపోయాడు మోహన్. లత మోహన్తో మాట్లాడడం మానేసి నెలవుతోంది. వాళ్ల మధ్య గొడవల గురించి మాధవికి తప్ప ఎవరికీ తెలియదు. తన తల్లిదండ్రులకి తెలిస్తే బాధపడతారని మోహన్ వాళ్లకు కూడా చెప్పలేదు. మాధవి కూడా కావాలని మోహన్ని దూరం పెట్టింది. 2-3 రోజులకు ఒకసారి కూడా ఫోన్ తీసేది కాదు. అప్పుడు కూడా భోజనం చేశాడో లేదో కనుక్కొని తనకి పనుందని పెట్టేసేది. మానసికంగా ఒంటరితనాన్ని తట్టుకోలేక ఇక మాధవితో తమ కుటుంబ విషయాలు మాట్లాడడానికి లతకి చెప్పాడు. విప్పారిన మోహన్తో తనకి 3వ నెల అని లత చెప్పింది. తను తొలిసారి తండ్రిని కాబోతున్నాను అన్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరయ్యాడు మోహన్. ఇదే అదనుగా మోహన్ మాట మీద నిలబడతాడని పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు వేయమంది లత. అయిష్టంగానే ఒట్టు వేశాడు. మర్నాడు ఆఫీస్కి సెలవు పెట్టి లత చుట్టూ తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పాడు మోహన్. 4 రోజుల పంతం తర్వాత భర్తని
తన దారిలోకి తెచ్చుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది లతకి. ఒంటరితనంతో విసిగిపోయిన మోహన్కి తీయగా మాటలు చెబుతూ హాయ్ చేకూర్చింది. లతని షాపింగ్కి తీసుకెళ్లి 6 డజన్ చీరలు కొన్నాడు మోహన్. ఇదంతా లత తను సాధించిన విజయంగా మురిసిపోయింది. భోజనం చేసి రాత్రి పడుకోబోతున్నంతలో అమ్మా అంటూ పెద్ద కేక పెట్టింది లత. నొప్పి నొప్పి అంటూ బాధతో మెలికలు తిరిగిపోయింది. మోహన్ వెంటనే మాధవికి ఫోన్ చేయబోయి ఆగిపోయాడు. అంబులెన్స్కి, ఇతర స్నేహితులకి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్ష చేసి గర్భంలో తేడా వచ్చిందని, వెంటనే గర్భం తొలగించకపోతే ప్రమాదమని చెప్పారు. తను తండ్రిని కాబోతున్నాను అనే ఆనందం కొన్ని గంటలన్నా నిలవక ముందే ఈ వార్త విని మోహన్ కుంగిపోయాడు. డాక్టర్లు వాళ్ల పని వాళ్ళు చేశారు. ఇతర స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న మాధవి విలవిల్లాడిపోయింది. వాళ్లతో మాట్లాడి ఓదార్చాలని ఎంత ప్రయత్నించినా మోహన్, లత ఇద్దరూ మాట్లాడలేదు. హాస్పిటల్ నుంచి లత ఇంటికి వచ్చాక గర్భం పోయిందన్న బాధ మాధవి మీద కోపంగా మారింది. మాధవి మాటలు తనని బాధపెట్టడం వల్లనే తన ఆరోగ్యం దెబ్బతిని తనకిలా అయ్యింది అని నిర్ణయానికి వచ్చేసింది. ఆ కసితో మోహన్కి మాధవి గురించి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. మాధవి లతని తిట్టినట్టు, అవమానించినట్టు, చులకనగా, అవహేళనగా మాట్లాడినట్టు చెప్పింది. మాధవి, మీరున్నప్పుడు ఒకలాగా, మీరు లేనప్పుడు మరోలాగా నాతో ప్రవర్తించేది, చాలా కటువుగా మాట్లాడేది. అయినా తను మన ఆడపడుచని నేను నా మనసులోనే బాధపడ్డాను, కానీ మీతో కూడా చెప్పలేదు. ఆ మానసిక క్షోభ వల్లనే నా ఆరోగ్యం పాడయ్యి చివరికి మనకి పుట్టబోయే బిడ్డని కూడా దూరం చేసుకున్నాను అంటూ బోరుమంది. అసలే లత గర్భస్రావంతో ఆమె పట్ల విపరీతమైన జాలితో ఉన్న మోహన్ ప్రతిరోజు లత అదే పనిగా చెప్పే అబద్ధాలు, కళ్ళబొల్లి కబుర్లు, దొంగ ఏడుపులకి లొంగిపోయి నెమ్మదిగా లత చెప్పేది తలకెక్కించుకున్నాడు. క్రమేపీ మాధవిని అసహించుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు లత చెప్పే చాడీలు విని విని కోపంతో మాధవికి ఫోన్ చేశాడు. లతని ఇంతకాలం మాటలతో ఎందుకు హింసించావని నిలదీశాడు. చాలా కాలం తర్వాత మోహన్ నుంచి ఫోన్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న మాధవి ఆ మాటలకి నివ్వెరపోయింది. మోహన్, నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా? మీరేనా ఇలా మాట్లాడుతోంది అని బాధపడింది. కానీ లత మాటలతో విషపూరితమైన మోహన్ మనసుకి మాధవి బాధ తెలియలేదు. నా భార్య అమాయకురాలు, తనకు అబద్ధాలు చెప్పడం తెలీదు అన్నాడు. మోహన్ నిష్కారణంగా తనపై నిందలు వేయడంతో మాధవి మనసు తీవ్రంగా గాయపడింది. నమ్మకం లేని చోట ఏది చెప్పినా నిష్ప్రయోజనం. లత తనను ఎన్ని మాటలన్నా మోహన్ కోసం సహించింది తను. కానీ ఇప్పుడు మోహన్ అన్నీ తెలిసి కూడా ఇలా మారిపోయి చెయ్యని తప్పుకి తనని బాధ్యురాలిని చేయడం సహించలేకపోయింది. మోహన్కి ఫోన్లోనే చెప్పేసింది, మీకు నా మాట మీద నమ్మకం లేనప్పుడు, నేను తప్పు చేశాను అన్న భావన మీలో బలంగా ఉన్నప్పుడు ఇక నేనేది చెప్పినా మీకు అర్థం కాదు, ఇక మనం మాట్లాడుకోవడం అనవసరం అంతే, ఫోన్ పెట్టేసింది. ఇది ఊహించని మోహన్ విసురుగా ఫోన్ పక్కన పడేశాడు. వారంలోగా మోహన్ వేరే ఇంటికి మారిపోయాడు లతతో. తర్వాత శ్రీకర్ కుటుంబం మరో 4 ఏళ్ళు ఢిల్లీలోనే ఉన్నా ఎప్పుడూ మోహన్ని కలుసుకోలేదు. బాధపడుతున్న మాధవిని శ్రీకర్ ఎంతో ఓదార్చాడు. ఆ తర్వాత శ్రీకర్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఇది జరిగిన 20 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మోహన్ శ్రీకర్ ఇంటికి వచ్చాడు. ఒక్కడే వచ్చాడు. కళ్ళల్లో నిర్వేదం, పశ్చాత్తాపం. అతన్ని చూస్తుంటే జాలి కలిగింది మాధవికి. అతని అవస్థకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. లత ఎలా ఉంది అని అడిగింది మాట కలుపుతూ. మాధవి ఇచ్చిన మంచినీళ్లు తాగుతూ తన గోడు చెప్పుకున్నాడు మోహన్. మాధవిని దూరం చేశాక తన ప్రతాపం చూపించింది లత. ఇంతకాలం అణిచిపెట్టుకున్న కోరికలు పురివిప్పాయి. జడవేసుకోవడం మోటుతనమంటూ జుట్టు మొత్తం మెడ వరకు కత్తిరించింది. ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకుని కిట్టీ పార్టీలు, లేడీస్ క్లబ్లు అంటూ అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు బయట తిరిగేది. అత్తమామలు ఇంటికి వస్తే కావాలని లోనెక్కు, బిగుతుగా ఉన్న డ్రెస్సులు, మోకాళ్లపై వరకు ఉండే స్కర్ట్సు వేసేది. అది చూడలేని మోహన్ తల్లిదండ్రులు 2 రోజుల్లోనే వాళ్ల ఊరు వెళ్ళిపోయారు.
ఇలా తన ఇష్టానుసారం ప్రవర్తించేది. ఇది గమనించిన మోహన్ మరో స్నేహితుడు మంచి చెప్పబోతే లత అతని మీద నిందలేసి వాళ్ల స్నేహం కట్ చేసింది. మోహన్ పూర్తిగా లతమాయలో పడిపోయి లతని గుడ్డిగా నమ్మేవాడు. అతనికి లతే కళ్ళు, చెవులు, నోరు. మాధవి దగ్గర తన పాచిక పారేసరికి లత తనకు నచ్చిన వారందరి మీద అదే అబద్ధాలు, అపనిందలు అస్త్రం ప్రయోగించింది. వరుసలో మోహన్ తల్లిదండ్రులు, బంధువులు, మోహన్ అన్న కుటుంబం, స్నేహితులు, ఇలా అందరినీ దూరం చేసింది. ఇప్పుడు మోహన్కి లత తల్లిదండ్రులే సర్వస్వం. ఇలా మోహన్ని ఒంటరిని చేసింది. లతకి పిల్లలు కలగలేదు. కొన్నేళ్లకి ఇక లత మోహన్ని చులకనగా చూడడం మొదలుపెట్టింది. ఆమె తల్లిదండ్రుల ముందే ఎగతాళి చేసేది. వాళ్ళు కూడా అల్లుడని కూడా చూడకుండా మోహన్ మాటకి ఏమాత్రం విలువనిచ్చేవాళ్లు కాదు. మాధవిని దూరం చేసుకున్న 7-8 ఏళ్లకే మోహన్కి ఇతర స్నేహితులు, బంధువులు అందరూ దూరమయ్యారు. సంపాదించిందంతా లత పేరు మీద పెట్టాడు. లత తనకు విలువనివ్వడం లేదన్న విషయం చాలా రోజులకు కానీ అర్థం కాలేదు. ఏంటా బయట తనకంటూ ఎవరూ లేకపోవడంతో మోహన్ని ఒంటరితనం వేధించసాగింది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా 4 సాయం చేస్తూ చుట్టూ 10 మందితో ఆనందంగా ఉండే తను ఇలా ఏకాకిలా ఎందుకు మిగిలిపోయానా అన్న ప్రశ్న వేధించసాగింది. క్రమేపీ కొద్ది కొద్దిగా ఆలోచన రాసాగింది. కళ్ల ముందు పొరలు ఒక్కొక్కటి విచ్చుకోసాగాయి. తన వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళో తెలిసి కూడా వాళ్ళని తను ఎలా అపార్థం చేసుకున్నాడు? లత వాళ్ల గురించి చెడుగా చెప్పినప్పుడు ఎలా నమ్మాడు? తన వివేకం ఏమైంది? తన అమ్మ, నాన్న, అన్నల మీద ప్రేమ ఏమైపోయింది? లత మాటలు విని వాళ్ళని అనుమానించాడు, అవమానించాడు. చిన్ననాటి ఆప్తమిత్రుల్ని కూడా అపార్థం చేసుకున్నాడు. తన చదువు, సంస్కారం, విచక్షణ, ఆలోచన శక్తి ఏమైపోయాయి? ఇలా చేసిన తప్పులు మనసుకు తెలుస్తున్నాయి. కానీ లత దాష్టీకం ముందు తన బేలతనం నిలబడలేదు. ఈ ఆలోచనతోనే 12 సంవత్సరాలు దొర్లిపోయాయి. మనసుకి నైరాశ్యం కలిగింది. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మనశ్శాంతి కోల్పోయి జీవచ్చంలా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పిఎఫ్ మొత్తం ఒకేసారి తీసుకోగానే లత తన పేరు మీద బ్యాంకులో వేయించుకుంది. ఇక నెల నెలా వచ్చే ఆదాయం అంటూ ఏమీ లేకుండా పోయింది. బట్టి పోయిన గొడ్డులాంటి మోహన్ని లత పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఆమెకి ఎంతసేపు పార్టీలు, తల్లిదండ్రులు అంతే. కనీసం మోహన్ తిన్నాడో లేదో కూడా చూసేది కాదు. క్రమేపీ మోహన్కి జీవించాలన్న కోరిక నశించి తన పనులు తాను యాంత్రికంగా చేసుకుంటున్నాడు. ఒకరోజు ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్నవాడు తనకి తెలియకుండానే అక్కడ ఒక రామాలయం లోపలికి వెళ్ళాడు. అక్కడ ప్రవచనం జరుగుతూ ఉంటే వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. పురాణగతంగా ప్రవచనకర్త కర్మ సిద్ధాంతం వివరిస్తున్నాడు. మనం చేసిన మంచి చెడు కర్మల ఫలం మనమే అనుభవించాలి. మనకు కలిగే సుఖాలు, కష్టాలు అన్నీ మనం చేసిన కర్మల ఫలితాలే. అవి ఈ జన్మలోనైనా మరో జన్మలోనైనా అనుభవించక తప్పదు అని ఆయన వివరిస్తున్నారు. ఇది వింటున్న మోహన్కి ఒక్కసారిగా ఎవరో తన మస్తిష్కాన్ని కుదిపినట్లు అనిపించింది. తను అనుభవిస్తున్న ఒంటరితనం కారణం తన వాళ్ళందరినీ దూరం చేసుకోవడం. ఎలా దూరం చేసుకున్నాను? నేను చేసిన పాపమేంటి? అంతర్మథనం సాగుతోంది. మనసులో తలుక్కున మెరిసింది మాధవి. అవును, మాధవి, తన చెల్లెలు మాధవి. తను చేసిన చిన్న సాయం గుర్తుపెట్టుకొని లత ఎన్ని మాటలన్నా భరించిన మాధవి. అటువంటి మాధవితో అనుబంధం తెంచుకుంటానని ఒట్టు వేసిన కొద్ది గంటల్లోనే లత కడుపులో బిడ్డ కడుపులో కరిగిపోయింది. అప్పుడైనా తనకు అర్థం కాలేదు. మాధవి పరిచయమైన తర్వాత ప్రతి శ్రావణ పౌర్ణమి నాడు తప్పకుండా తనకి రాఖీ కట్టి తను స్వయంగా చేసిన స్వీట్ తినిపించేది. ఆ ఆప్యాయతని తను మర్చిపోయాడు. తన ఇంటి ఆడపడుచు మాధవిని తనే బాధ పెట్టాడు. లత బాధ పెడితే తట్టుకుంది. కానీ తను బాధ పెట్టి, అనుమానించి, అవమానిస్తే ఆమె మనసు విరిగిపోయింది. ఇంటి ఆడపడుచు కన్నీళ్ళు ఆ ఇంటికి కలిసి రావు. అవును, తనకి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు మోహన్ మనసులో ఆలోచనలు ఒక రూపు సంతరించుకుంటున్నాయి. అంతలో మళ్ళీ ప్రవచనం చెవులపడింది. తప్పులు చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరు.
కానీ ఎవరైతే నిష్పక్షపాతంగా ఆత్మవిమర్శ చేసుకొని తప్పుల్ని తెలుసుకొని అవి సరిదిద్దుకుంటారో వారు మహోన్నతంగా ఎదుగుతారు. చేసిన తప్పులు గ్రహించి పశ్చాత్తాపంతో మనసు ప్రక్షాళన చేసుకొని భగవంతుణ్ణి ప్రార్థించేవారికి ఆ తప్పుల నుంచి పాపాల నుంచి బయటపడే మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు అని చెబుతున్నారు ప్రవచనకర్త. అవును, తను తప్పులు చేయడం మాధవితోనే మొదలు. కాబట్టి తను మాధవిని క్షమించమని అడగడంతోనే తన పాప ప్రక్షాళన జైత్రయాత్రకి శ్రీకారం చుట్టాలి అనుకుని మనసారా శ్రీరామచంద్రమూర్తిని తలుచుకొని చంపలు వేసుకున్నాడు. తనకి దారి చూపించమని ప్రార్థించాడు. దాంతో మోహన్ మనసు, మొహము తేటపడ్డాయి. మర్నాడనుకోకుండా ఒక పాత స్నేహితుడు కనిపించి శ్రీకర్ వాళ్ళు హైదరాబాదులో ఉంటున్నారని అడ్రస్ ఇచ్చాడు. ఇది దేవుడి అనుగ్రహంగా భావించిన మోహన్ ఆ రోజు రాత్రి రైలుకే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి తిన్నగా శ్రీకర్ ఇంటి తలుపు తట్టాడు. గతాన్ని మొత్తం చెబుతూ ఉంటే మోహన్ కళ్ళు తడుస్తూనే ఉన్నాయి. మాధవికి కన్నీళ్లు ఆగలేదు. అమ్మ మాధవి, నిన్ను బాధ పెట్టినందుకు క్షమించమ్మా అని బావురుమన్నాడు. మోహన్ బాధ చూసి మాధవి చలించిపోయింది. మనలో మనకి క్షమాపణలు ఎందుకన్నయ్యా, నీకు నిజం తెలిసింది అంతే చాలు ఊరుకో అని ఎంతో సముదాయించింది. అప్పటికే శ్రీకర్ వచ్చి చాలాసేపు అయింది. మోహన్ చెబుతున్నది వింటూ వరండాలోనే ఆగిపోయాడు. మాధవితో పాటు శ్రీకర్ కూడా చాలా ధైర్యం చెప్పాడు. వారి మాటలతో మోహన్ కొంత సేద తీరాడు. చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి క్షమాపణలు చెప్పి తన వాళ్ళని దగ్గరికి చేసుకోవడానికి వెళుతున్నట్లు చెప్పాడు. అన్నయ్య, నీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ నిన్ను దూరం చేసుకోరు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావని తెలియగానే సంతోషంతో అందరూ నీకు దగ్గరవుతారు అంది మాధవి నిండు మనసుతో. మాధవి శ్రీకర్ల ఆప్యాయతకి మోహన్ మనసు శాంతించింది. తన జీవితంలో మళ్లీ సంతోషం వస్తుందనే ఆశ కలిగింది. ఆ ఆనందంతోనే తన తల్లిదండ్రులకి క్షమాపణలు చెప్పుకోవడానికి బయలుదేరాడు మోహన్. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ఏ హిమబిందు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.